నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలపై సిబిఐ పోరుబాట, నర్సింగ్ విద్యార్థిని మృతిపై ఆగని మహిళా సంఘాల ఆందోళన, కొనసాగుతున్న జన చైతన్య యాత్రలు, టీడీపీ రెండేళ్ల పాలన ప్రయోజన శూన్యం, ధ్వజమెత్తిన ఎస్ఎఫ్ఐ. గత 10 రోజుల నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మద్దాలిగిరి ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు నెహ్రూ నగర్ 51వ డివిజన్లో చేపట్టిన జన చైతన్య యాత్రలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మద్దాలిగిరి మీడియాతో మాట్లాడారు. నూతన ఉత్సాహంగా మరి వాళ్ళ యాత్ర సాగిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ అత్యధికంగా డ్వాక్రా మహిళలు ఎక్కువగా ఉండేవాళ్ళు, ఎందుకంటే మరి ఇవాళ ఎక్కువ గ్రూపులు ఇక్కడే ఉన్నాయి. మరి ఇవాళ వాళ్ళ ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడుగుతూ ఉంటే ఇవాళ వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న, ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం మరి ఇచ్చిన హామీలను నిర్వహించుకునే క్రమంలో ఈరోజు మరి డ్వాక్రా మహిళలకు కూడా మరి 3,000 రూపాయలు మరి వాళ్ళ సబ్సిడీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, ఎందుకంటే మనకి చూస్తే గతంలో ఎన్నికల్లో కనీసం వైఎస్ఆర్సీపీ మరి రైతులకు కానివ్వండి, అలాగే డ్వాక్రాలకు కానివ్వండి, మరి పొద్దులనే తీసేసే హామీ ఒక్కటి కూడా లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, ఆ ఇచ్చిన క్రమంలో ఈరోజు లోటు బడ్జెట్ ఉన్న దాని మీద మనం ఈ నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నాం. అది అందరు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. కొద్దిగా ఆలస్యమైనా వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యల మీద కూడా మా పోరాటం ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ వార్డులలో మా అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు. మాకైతే 80-90% పైన కూడా ఇక్కడ సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంటుంది మాకు కనబడు. నర్సింగ్ విద్యార్థిని సంధ్యారాణి మృతిపై ది గ్రేట్ నేషనల్ విమెన్ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు మహిళా సంఘం నాయకులు హాజరై మీడియాతో మాట్లాడారు. ది గ్రేట్ నేషనల్ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక మహిళా సంస్థ ప్రెసిడెంట్గా నేను మీ అందరికి కూడా ఒకే ఒక విన్నపం చేసుకుంటున్నాను. మన సంధ్యారాణి చావుకు కారకురాలైనటువంటి ప్రొఫెసర్ లక్ష్మిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి గవర్నమెంట్ ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా మహిళలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకొక మహిళకి ఇలాంటి అన్యాయం జరగకుండా మరి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడకుండా వారికి కూడా న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్ద నోట్ల రద్దుపై ప్రజల్లో రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఔరంగాబాద్కి చెందిన ఆర్థిక నిపుణుడు అనిల్ బోకిల్ సలహా మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిషేధాన్ని విధించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు కొత్త నోట్లు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ప్రజా సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో రేపటి నుండి నగరంలో పోరుబాటు చేస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో రేపటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు 10:00 పాతగుంటూరు పార్కు సెంటర్ నుంచి ఈ పాదయాత్రని కొనసాగించబోతా ఉన్నాం. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఈ నగరం మరి నగరంగా తయారై అనేక సంవత్సరాలు అయినప్పుడు కూడా అధికారం మరి పార్టీలు మారుతున్నారు, కానీ ప్రజా సమస్యలు మాత్రం పరిష్కరించబడలేదు. మలేరియాకు సంబంధించి మరి ఏదైతే దోమల బారి నుంచి మరి మలేరియా బారిన పడుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి, అట్లాగే రోడ్లకు సంబంధించి రోడ్లు రకరకాల పేరుతోటి రోడ్లు గుంతలమయం చేస్తూ ఉన్నారు. మరి ఇది గుంతల రోడ్లుగా తయారవడానికి ముఖ్యంగా డ్రైనేజ్ పేరుతోటి ఒక పక్క తవ్వుతూ ఉన్నారు, అది పూర్తి అవ్వకముందే మళ్ళీ వాటర్ కనెక్షన్ల పేరుతోటి వాటర్ పైపుల పేరుతోటి తవ్వుతూ ఉన్నారు. ఈ మధ్యలోనే మరి నెట్కి సంబంధించి టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు కూడా ఈ రోడ్లు తవ్వి రోడ్లు ఇప్పటికి కూడా పూర్తిగా మరి అదే మరి రూటుగా పోర్చని రోడ్లు ఉన్నాయి. మరి రోడ్లు పోర్చని కారణంగా మరి ఈ నగరంలో మరి
ఒక ఇద్దరు మరి పిల్లవాడు కానివ్వండి, అట్లాగే వాహన సోదరుడు కూడా గుంటల్లో పడి బండ్లకి లారీల కింద పడి మరి పట్నం బజార్లో కానివ్వండి, అట్లాగే నల్లజరిలో కూడా చనిపోయినప్పుడు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో రోడ్లు మరి పూర్తి స్థాయిలో పూడ్చిన గుంటలు పూడ్చిన తొమ్మిది గుంటలు తొమ్మినట్లుగా ఉన్నాయి, ఇప్పటికీ పూర్తి స్థాయిలో బోడ్చలేదు. అట్లాగే శివారు ప్రాంతాలు అయితే విస్తారంగా నగరం పెరిగిపోతూ ఉంది, పది పంచ పది గ్రామాలు కూడా గుంటూరు నగరంలో కలుపుకోవడం జరిగింది. వర్కర్లకు సంబంధించి కూడా పది పంచ పది గ్రామాలు పెరిగినప్పుడు కూడా పది మంది వర్కర్లను కూడా పెంచని పరిస్థితి ఈ కార్పొరేషన్ జరుగుతూ ఉంది. అట్లాగే కార్మికులకు సంబంధించి పర్మనెంట్ కార్మికులు మరి సంవత్సరానికి ఒక 20-30 మంది రిటైర్డ్ అవుతూ ఉన్నారు, మరి 10 సంవత్సరాల నుంచి సుమారు 300 మంది రిటైర్ అయినా కూడా 300 మంది స్థానంలో ఒక్క మనిషిని కూడా పర్మనెంట్ కార్మికులు బదులు కార్మికుల్ని కొత్తగా తీసుకోలేదు. దానివల్ల పారిశుద్ధ్యం అధ్వానంగా తయారవుతూ ఉంది. అట్లాగే శివారు ప్రాంతాలన్నీ కూడా విస్తారంగా పెరిగిపోతూ ఉన్నాయి, దానికి తగ్గట్టు కార్మికుల సంఖ్య పెంచి నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మరి అందరు కూడా అందరికీ ఇల్లు అని చెప్తా ఉన్నారు, అందరికీ ఇల్లు అట్టున్నా కానీ ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా మరి మార్జిన్లో అట్లాగే రోడ్డు పక్కల ఎప్పటి నుంచో 25-30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా ఇళ్లలు తొలగిస్తూ ఉన్నారు. తొలగించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము వ్యతిరేకం కాదు, తొలగియాల్సిందే, కానీ 25 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉన్న వాళ్ళకి అక్కడ ఎక్కడో చోట పునరావాసం కల్పించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి తోడు మరి నగరం ఏదైతే పెరుగుతూ ఉందో నగరం పెరిగే పరిస్థితుల్లో మరి దానికి సంబంధించిన మౌలిక సౌకర్యాల కల్పన మాత్రం ఈ నగరపాలక అధికారులు రాజధాని అనే ఈ పరిస్థితులు కూడా చేయలేకపోతూ ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించి మరి అడ్డగోలుగా మరి రోడ్లు తవ్వటం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి ఏ పేరుతోటి ఏదో పేరుతోటి మరి జనరల్ హాస్పిటల్ దగ్గర ఎలుగు పేరుతోటి మొత్తం ఆ బండ్లన్నీ కూడా తొలగించారు. తొలగించడం మంచిదైనప్పుడు కూడా వారికి ఎక్కడో ఒక చోట ఆ బండ్లు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలి. బస్టాండ్ దగ్గర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం పేరు చెప్పి అక్కడ కూడా మొత్తాన్ని తొలగించడం జరిగింది. ఈ రకంగా ఈ నగరంలో రాజధాని అయిన తర్వాత ఎవరు కూడా చిరు వ్యాపారులు కానివ్వండి, అట్లాగే కార్మికులు కానివ్వండి, ఆటోలకు సంబంధించి ఇవన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో ఆ కార్మికులు బతలేని పరిస్థితి తయారవుతూ ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా మరి చంద్రన్న బీమా పేరుతోటి మరి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టమని చెబుతూ ఉన్నారు. దానికి సంబంధించి మరి డబ్బులకు సంబంధించి ఏమీ కేటాయకుండా భవన నిర్మాణంలో ఏదైతే సెజుల ద్వారా వసూలు చేసిన ఆ డబ్బులన్నీ కూడా ఈ చంద్రన్న బీమాకి ఉపయోగపడతా ఉన్నారు. అట్లాగే ఈ చంద్రన్న బీమాకు సంబంధించి గతంలో భవన నిర్మాణానికి సంబంధించి మరి 60,000 రూపాయలు మట్టి ఖర్చులు కింద 80,000 రూపాయలు మనిషి కార్మికుడు చనిపోతే దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఇచ్చేది, దాన్ని కూడా 80,000 నుంచి 30,000 కుదిస్తూ జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఈ రకంగా మరి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక అట్లాగే ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తూ ఉంది. ఇవన్నీ కూడా తెలియజేస్తూ నగర సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తూ రేపు ఉదయం 10 నుంచి పాత గుంటూరు పార్క్ సెంటర్ నుంచి కూడా ఈ పోరుబాట కార్యక్రమాన్ని పాదయాత్రని ప్రారంభించబోతా ఉన్నాం. దీంట్లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు, అట్లాగే జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారు, అట్లాగే పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. దీంట్లో నగర ప్రజలంతా కూడా పాల్గొని అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలియజేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. స్థానిక నెహ్రూ నగర్ 51 డివిజన్లో ఎంపీ గల్లా జయదేవ్ జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ జయదేవ్ మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి 2-3 సంవత్సరాలు అవుతాం ఆల్మోస్ట్, అదే ఎలక్షన్స్ అయిపోయినాక 2.5 ఇయర్స్ అవుతాం. మన ప్రభుత్వం, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2.5 ఇయర్స్ అవుతాం. ఈ 2.5 ఇయర్స్లో బైఫర్కేషన్ క్రైసిస్ ఒకటి, అంటే రెవెన్యూ డెఫిసిట్, రాజధాని లేదు మనకి, ఇండస్ట్రీస్ లేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఇట్లాంటి కష్టాల్లో ఉన్నా కూడా ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి మన గవర్నమెంట్కి, మన చీఫ్ మినిస్టర్కి. ఇవన్నీ చెప్పుకునేదానికి, అట్లాగే ఇప్పుడు ఆపోజిషన్ కూడా చాలా తిరిగి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు జనాలకి, అది కూడా కరెక్ట్ చేయాలని కూడా ఈ జనచైతన్య యాత్రలో చేస్తున్నాము. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది వాళ్ళు పోట్లాడుతున్నారు,
తెలుగుదేశం పార్టీ కూడా ఇంతవరకు పోట్లాడాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది గవర్నమెంట్ మనకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. దాంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రతి సంవత్సరం 2 to 3,000 crores, రెండు వేల కోట్లు 3,000 కోట్ల మధ్యలో ఎకనామిక్ బెనిఫిట్ ఉంటుంది. అది క్యాలిక్యులేట్ చేసి స్పెషల్ ప్యాకేజ్ ద్వారా మనకి ప్రతి రూపాయి ఇస్తారని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నారంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిగతా వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోతే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉండవు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకపోతే ఉద్యోగాలు రావని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ డిఫరెంట్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిఫరెంట్. ఇప్పుడు మనం నెగోషియేట్ చేసి మనకు ఎంతవరకు తీసుకొని రావాలో అది తీసుకొని వచ్చి స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఏమొద్దు మాకు, ఒకటే కావాలా, అది రాకపోతే ఇంకేమొద్దంటే మనం వెనక్కి పడిపోతాము. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక, అంతా అయిపోయినాక ఒక సక్సెస్ కోరుకోవాలి, కానీ ఫెయిల్యూర్ కోరుకోకూడదు ఎవరు. అందరూ ఒకే బస్సులో వెళ్తా ఉంటే ఒక ప్యాసింజర్ బస్ అది పడిపోవాలనుకుంటే ఎట్టుంటుందో మీరు కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు మనం అందరూ స్టేట్లో ముందుకెళ్ళాలా, యాక్సిడెంట్ లేకుండా, బస్ లాగా యాక్సిడెంట్ లేకుండా నిదానంగా బాగా వెళ్తూ ఉంటేనే అందరూ బాగుపడతారు. కానీ అది యాక్సిడెంట్ అయిపోవాలా, అందరూ పడిపోవాలా, దాంతో మాకు పవర్ వస్తుందని అనుకుంటే అది మంచి పద్ధతి కాదని నేను కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులకు అందరికీ చెప్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదని. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మనోజ్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటింది, విద్యార్థులకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఉప అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ, బాబు వస్తే జాబు వస్తుంది, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, కానీ ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో జాబు కావాలంటే బాబు రావాలనే నినాదం తీసుకుని ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఎవరైతే జాబు కావాలని ఆశించారో ఆ నిరుద్యోగులందరూ బాబు గారికి ఓట్లేశారు. ఆయనకు మాత్రం అధికారం వచ్చింది. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ యొక్క నిరుద్యోగికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కనుక ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నిరుద్యోగ హామీ ఏదైతే ఉందో ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలనేటువంటిది నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలుగా మేము కోరుకుంటున్నాం. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఉద్యోగావకాశాలు కల్పిస్తామనేటువంటి, తద్వారా 100,000 కోట్ల రూపాయలను వెచ్చించి వాళ్ళని తయారు చేస్తామని చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఈరోజు డబ్బులైతే ఖర్చు పెట్టారు, కానీ ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశం లేకుండా మరలా తిరిగి వచ్చేసి ఇంటికాడే కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ప్రభుత్వం, మేము ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటి ప్రచార ఆర్భటాల కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ, ఓ పక్క డబ్బుల్ని దుర్యోగం చేస్తూ మరోపక్క ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి విధానాలు విరమించుకోవాలా? మీకు నిజంగా నిరుద్యోగుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగులు ఈరోజు 100,000 ఉన్నారు. ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తే 100,000 వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. కనుక నిరుద్యోగ స్థాయి రాష్ట్రంలో ఎంత ఉందనేటువంటిది రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఎస్ఐ పోస్టులు కానీ, ఇయే మనకి ఉదాహరణ. కనుక మీరు నిజంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే, ఇప్పటికైనా స్పెసిఫిక్గా దీని మీద ఒక విధానాన్ని ప్రకటించాలనేటువంటిది విద్యార్థి సంఘంగా, యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులో ప్రజలు విశ్వసిస్తారు, ఈ నిరుద్యోగులు విశ్వసిస్తారు. లేని పక్షంలో మరలా మీరు గతంలో 9 ఏళ్ల పాటు అది అధికారం లేకుండా ప్రతిపక్షంలో కూర్చున్నారు, అదే గతి మీకు భవిష్యత్తులో పడుతుందనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.